కూర్చో. పర్లేదు బాబు, కూర్చోవయ్యా. ఆ కుర్చీ నీదే. మాలో ఎవడో ఒకడికి ఒక కుర్చీ ఇచ్చి మీతో పాటు సమానంగా కూర్చోబెట్టుకున్నామని సభల్లో చెప్పుకోవడానికి పత్రికల్లో రాసుకోవడానికి బాగుంటుంది. 10 కుర్చీలు మీకు, ఒక కుర్చీ మాకు. వాళ్ళకు కూడా కుర్చీలు తెప్పించండి. కూర్చోండి కూర్చోండి. మీ కుర్చీలు మాకెందుకు బాబు? మా కుర్చీలు మాకొచ్చేటంత వరకు నిలబడగలిగిన ఓపిక మాకుంది. అయినా కొందరు తొడుక్కున్న గుడ్డలు ఉతుక్కోకుండా వేసుకుంటే గజ్జి తామరా అంటుకుంటుంది, కొందరు కూర్చున్న కుర్చీలు శుద్ధి చేయకుండా కూర్చుంటే రాష్ట్రానికి దరిద్రం అరిష్టం అంటుకుంటుంది. అసలు అసెంబ్లీని ఎందుకు ముట్టడించాలనుకున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా అన్యాయంగా అరెస్టు చేసిన మా వాళ్ళందరినీ బేషరతుగా విడిచిపెట్టాలి, వాళ్ల మీద పెట్టిన కేసులన్నీ మాఫీ చెయ్యాలి. ఇదిగా, ఒకసారి కేసులు పెట్టాక ఎత్తాలా ఉంచాలా అని చెప్పేది మేం కాదు, కోర్టులు చెబుతాయి. అయ్యా మంత్రి గారు, కోర్టులతో ప్రమేయం లేకుండా నిరాహార దీక్షలకు భయపడి కేసులు మాఫీ చేసిన సంఘటనలు ఉన్నాయి. తమరికి తెలియకపోతే తమ న్యాయ శాఖ మంత్రి గారిని అడగండి, హోమ్ మినిస్టర్ గారిని అడగండి. అయ్యారు ఇయ్యారు. అవును వేరు, మమ్మల్ని వేరుగా చూడబట్టి మేమంతా ఒక్కటై మిమ్మల్ని ఉమ్మడిగా ముట్టడించడానికి వచ్చాం. అందుకని ఇల్లు తగల పెడతారా, రక్తపాతం చేస్తారా, ప్రాణాలు తీస్తారా, దమనకాండలు జరిపిస్తారా, దహన క్రియలు చేస్తారా, విధ్వంసకాండలు జరిపి విలయతాండ వృక్షాలు చేస్తారా? ఎవరు ఎవరు బాబు? ఎవరు ముందు చేశారు, ఎవరు తర్వాత చేశారు? ఎవరో ఒకరు విధ్వంసం చేస్తే మీరు తిరిగి చేస్తారా? చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుని నక్సలైట్లా ప్రవర్తిస్తారా? అయ్యా మమ్మల్ని అంత గొప్పవాడని చేయకండి. వాళ్ళు వాళ్ళ జీవితాల్ని కుటుంబాల్ని త్యాగం చేసి అడవుల్లో పోరాటం చేస్తున్నది వాళ్ళ కోసం కాదు, జనం కోసం, రేపు కోసం, రేపటి భవిష్యత్తు కోసం. కానీ మా పోరాటం మా కోసం, మా బ్రతుకు తెరువు కోసం, మా జాతిని బ్రతికించుకోవడం కోసం, మా జాతిని నిలబెట్టుకోవడం కోసం. ఏందిరా, జాతి జాతి అని తగబలుకుతున్నావు? నేనే దగ్గరుండి దౌర్జన్య కాండం జరిపించిన, నేనే జనాలు లోపల పెట్టి దాని చేశా. అయ్యా విన్నారా? ఎవరా వినేది? వింటే ఏందిరా జరిగేది? మా ఇంట్లో పనిచేసేవాడు, పేడ పిసుకునేవాడు, బురద తొక్కేవాడు, మేము తిన్న ఎంగిలి కంచాలు కడిగేవాడు, మా కాళ్ళు పట్టుకునేవాడు వాడు వాడు వాడు. మా ఇంటి ఆడపిల్లను ప్రేమిస్తాడా, తాళి కడతాడా? ఏయ్, ఒక్కడికి గుణపాఠం చెప్తే దేశంలో ఉన్న మీ లాంటి వాళ్ళందరికీ బుద్ధి వస్తుంది. రేపటి నుంచి ఉన్నింటి పిల్లను ఎవడు ఎవడు కన్నెత్తి కూడా చూడ్డు, అందుకే చేసిన. అంటే చట్టాన్ని మీరు చేతుల్లోకి తీసుకోవచ్చు కానీ మేం తీసుకోకూడదా బాబు? ఏయ్, చట్టమేందిరా చట్టం, అది తయారు చేసిందే మేము. కాబట్టి అది మీకు చుట్టం, అందుకే దాన్ని మీ చేతుల్లో పెట్టుకున్నారు. ప్రభుత్వాన్ని మీ చేతుల్లో పెట్టుకున్నారు, అధికారాలు మీ చేతుల్లో పెట్టుకున్నారు, అధికారులు మీ చేతుల్లో పెట్టుకున్నారు, లా అండ్ ఆర్డర్ మీ చేతుల్లో పెట్టుకున్నారు, పెద్ద పెద్ద విద్యా సంస్థలు మీ చేతుల్లో పెట్టుకున్నారు, భారీ పరిశ్రమల్ని మీ చేతుల్లో పెట్టుకున్నారు, పారిశ్రామికవేత్తలందరినీ మీ చేతుల్లో పెట్టుకున్నారు, కలసి వెరసి దేశ సంపదనంతా మీ చేతుల్లో పెట్టుకున్నారు. వాటి నుంచి ఒక్కటి ఒక్కటి మా చేతుల్లోకి తీసుకోవాలనుకున్నా మా చేతులకు సంకెళ్లు వేస్తున్నారు, మమ్మల్ని లోపలికి తోసేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం అంటున్నారు, సమ సమాజం అంటున్నారు, సామాజిక న్యాయం అంటున్నారు. ఏంది ఏందిరా సామాజిక న్యాయం అంటే? అంటే మే సంపాదించుకున్నదంతా పట్టుకొచ్చి మీ చేతుల్లో పోయాలా? రే, ఉన్నోడు ఎవ్వుణ్ణి కొట్టి పైకి రాలేదురా. మా అబ్బలు తాతలు తాత ముత్తాతలు సంపాదించుకున్న ఆస్తుల్ని 1,000, 100, 1,000, 1,000,000, 1,00,000 చేసి కష్టపడి కష్టపడి పెంచుకున్న ఆస్తులరా మావి. మాతో మీరెలా అవుతారా సమానం? ఎరా, కూలిచ్చేవాడు పుచ్చుకునేవాడు ఒకటేనా? భూమి సొంతదారుడు కౌలుదారుడు ఒకటేనా? ఫ్యాక్టరీ కట్టుకున్నవాడు పనిచేసేవాడు ఒకటేనా? కారు కొన్నవాడు తోలేవాడు ఒకటేనా? వాడు ఓనరు, వీడు వర్కరు, వాడు యజమాని, వీడు కూలి. నువ్వు 1,00,000 సంపాదించి బ్యాంక్ లో నిలవేసి అప్పుడు అప్పుడు చెప్పరా చూద్దాం ఈ సమాజం సామాజిక న్యాయం గురించి. నిజమే బాబు, మీరు చెప్పిన ప్రతి అక్షరం నిజం. మీ అబ్బలు, మీ తాతలు, మీ ముత్తాతలు ఏళ్ల తరబడి సంపాదించుకున్న ఆస్తులవి. 100ను 1,000, 1,000,000ని 1,00,000, 1,00,000 ని కోట్లుగా కష్టపడి చేసుకున్న సొమ్మది. కాని బాబు, రూపాయి నోటేమి విత్తనం కాదు బాబు. భూమిలో కప్పెట్టగానే తెల్లారేసరికి మహావృక్షమై రూపాయి నోట్లు కాయడానికి, రూపాయి నోటేమి కోడి పెట్ట కాదు బాబు, బుట్ట కప్పెట్టగానే తెల్లారేసరికి గుడ్లు పెట్టడానికి. మీరు సంపాదించిన నోట్ల కట్టల్లో నోటు నోటుకి మధ్య మా శ్రమ ఉంది, కట్ట కట్టకి మధ్య మా నెత్తురుంది, మా చెమటుంది. మీరు ఇల్లు కట్టినా, మిల్లు పెట్టినా, కార్లు కొన్నా, కార్ఖానాలు పెట్టినా, పెట్టుబడి మాత్రమే మీది, శ్రమ మాది. మా శ్రమను మాత్రం తోపిడీ చెయ్యొద్దు. ఏందిరా శ్రమ? మేము కేవలం పెట్టుబడి పెట్టే వాళ్ళ మాత్రమే కాదురా శ్రమ జీవులం.
డాక్టర్లు మేమే, ఇంజనీర్లు మేమే, లెక్చరర్లు మేమే, ఐఏఎస్లు మేమే, ఐపీఎస్లు మేమే, శాస్త్రవేత్తలం మేమే, శాసనకర్తలం మేమే. నిజం, ఇది మాత్రం నిజం బాబు. విద్య మీ సొత్తు, ఇది ఇప్పటిది కాదు బాబు, ఎప్పటిదో. విద్య నేర్పకుండానే ఏకలవ్యుడి బొటనవేలు నరికిన నాడు, తపశక్తి పొందనివ్వకుండా శంభూకుడి శిరస్సు నరికిన నాడు, మాకు తెలుసు ఆ విద్య మాకు దక్కదని, అది మీ అబ్బసొత్తని. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇంజనీర్లు మీరే కావచ్చు, కానీ మీరు కట్టే మేడలు కాగితాల వరకే పరిమితం. గొయ్యి తీసి పునాది వేసి రాయికి రాయికి మధ్య మా చెమట పోసి కట్టడాలు కట్టేది మేము, డాక్టర్లు మీరే. కానీ మీరు చేసే వైద్యం మందు చీటీలు రాయడం వరకే, ఫ్యాక్టరీలో కూర్చుని మందులు తయారు చేసేది మేము. ఇంతకీ మీ డిమాండ్స్ ఏమిటి? ఈ దమనకాండకు అండగా నిలిచిన మంత్రి నరసింహయ్య మంత్రి పదవిని రద్దు చేసి సుప్రీంకోర్టు జడ్జి చేత విచారణ జరిపించి శిక్షించాలి. ఈ హింసాకాండకు నాయకత్వం వహించిన ఈ వీరయ్యను నాన్ బెయిలబుల్ వారెంట్ మీద అరెస్టు చేసి బతికున్నంతకాలం జైల్లోనే ఉంచాలి. దగ్గరుండి దమనకాండ జరిపించి సజీవ దహనం చేసిన ఈ రౌడీ నాయకులిద్దరిని తక్షణం ఉరితీయించాలి. చనిపోయిన ఒక్కొక్కరికి 10 లక్షలు ఎక్స్క్రాచో ఇవ్వాలి. కాలిపోయిన పాకల స్థానంలో పక్కా ఇల్లు కట్టించాలి. మరి కోల్చబడ్డ మా భవనాల మాట ఏమిటి? మీ భవనాలకేం బాబు, ఎప్పుడో తాతల నాటివి. 1కి 10 రెట్లు ఇన్సూరెన్స్ వస్తుంది. పడగట్టే శ్రమ లేకుండా కాంప్లెక్స్లు కట్టుకోవచ్చు. మా వాళ్ళు ఆవేశంలో కూడా మీకు ఎంత మేలు చేశారు బాబు. కానీ మా పాకలు ఒక్కొక్కటి కట్టుకోవడానికి ఒక్కొక్క తరం పట్టింది బాబు. ఒక్క అగ్గిపుడతో వాటిని కాల్చి పారేశారు. మళ్ళీ ఆ పాకలు కట్టుకునే శక్తి మాకు లేదు. ఒకవేళ శక్తి పుంజుకున్నా వాటికి పట్టాలు లేవు. పట్టాలు తెచ్చుకునేలోగా ఇటువంటి మహానుభావులు స్టార్ హోటల్స్ కట్టేస్తారు. అందుకే బాబు మీరు మాకు పక్కా ఇళ్లు కట్టించాలి. 15 రోజుల్లోగా ఎక్స్ గ్రాషియో డబ్బు చెల్లించాలి. ఎవడబ్బా సుమ్మనుకుంటున్నావురా, యానించిదమ్మంటావు? ప్రభుత్వం అప్పుల్లో ఉంది. గ్రాల భూమితో రాజకీయాల్లోకొచ్చి 400 కోట్లకు అధిపతులైన రాజకీయ నాయకులు ప్రజల సొమ్ము వాళ్ళ అబ్బ సొత్తుగా స్విస్ బ్యాంకుల్లో జమ వేసుకుంటూ ఉంటే ప్రభుత్వం అప్పుల్లో ఉండకుండా దీంట్లో ఉంటుంది రౌడీ గారు. మీ డిమాండ్లు తీర్చకపోతే తీరే వరకు పోరాటాన్ని సాగిస్తాం. పోరాటాన్ని అణిచేస్తే మీ పునాదులు కదిలించేస్తాం, మీ ప్రభుత్వాలు కొలదోస్తాం. చూడు, ఇంతకాలం మీ ఒక్కొక్కడి వెనుక మా వాళ్ళు 1000 మంది ఉన్నారు గనకే 1000 ఏనుగుల బలంతో అధికారాన్ని చలాయించావు. కానీ ఇప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు, నీ వెనక నువ్వు తప్ప ఇంకెవరూ లేరు. ఇప్పుడున్న వాళ్ళంతా నా వెనక ఉన్నారు, మా వెనక ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్న పోరు కులానికి కులానికి మధ్య కాదు, వర్గానికి వర్గానికి మధ్య కాదు, ఉన్నవాడికి లేని వాడికి మధ్య, దోచుకునేవాడికి దోచబడేవాడికి మధ్య. వీరయ్య గొంతు చించుకుని వెంకలేస్తూ సామాజిక న్యాయం ఎక్కడ జరుగుతుంది అన్నావే, దానికి ఆ ఉద్యమానికి నాంది ఇప్పుడే ప్రారంభమవుతోంది. 50 ఏళ్ల క్రితం మీ ఆస్తులేమిటో, ఇప్పుడు మీ ఆస్తులేమిటో తేల్చి మీ జాతకాల జాబితాలు చిట్టాల పట్టీలు లెక్కల బొక్కలు కొలిచి కొలిచి తోకలు కత్తిరించి లేనివాడికి ఉన్నది పంచి సామాజిక న్యాయం చేస్తాం, సమాజాన్ని నిర్మిస్తాం. అంతవరకు ఎదురు చూడండి. ఏందిరా చూసేది? ముఖ్యమంత్రి మీద తిరగబడి హత్యా ప్రయత్నం చేసినందుకు వీడిని బొక్కలో దోసేయండి.